తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చట్టసభలో ప్రమాణం చేసిన మాజీ మంత్రి కామినేని కాణిపాకంలోని విఘ్నేశ్వరుడి సాక్షిగా మరోసారి ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. సత్యనిష్టకు ప్రామాణికంగా భావించే గణపతి సాక్షిగా ప్రమాణం చేసిన కామినేనితో మా చిత్తూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బాధ్యతలు చేపట్టే సమయంలోనూ, అలాగే మంత్రి పదవి నుంచి వైదొలగే సమయంలోనూ కాణిపాకం వరసిద్ధి వినాయకుని వద్దకు వచ్చి పూజలు చేసుకున్న ఏకైక మంత్రి, తాజా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఏదైతే నిన్న చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా రేపు కాణిపాకం వెళ్ళి తాను ఎలాంటి అవినీతి అక్రమాలు పాల్పడలేదని ప్రమాణం చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మన వద్ద ఉన్నాడు. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఏదైతే ఉందో, మీరు బాధ్యతలు చేపట్టే సమయంలోనూ, అలాగే బాధ్యతల నుంచి వైదొలగిన సమయంలోనూ ఇక్కడికి రావడం, పూజలు చేసుకోవడం వెనుక అంతర్యం ఏమిటి? నేను పూర్వం కూడా నా కైకలూరులో గుడిలోకి వెళ్ళి నేను ప్రమాణం చేశాను. కానీ ఈ 3 ఏళ్ల 9 నెలల్లో ఎప్పుడన్నా నా మీద చిన్న చిన్న ఆరోపణలు, పెద్దవి కాదు, చిన్న ఆరోపణలు వస్తే నాకు బాధ కలిగి నేను అప్పుడు వెళ్ళి నేను చేస్తే అది కాంట్రవర్సీ అవుతుంది. అందుకని నా మంత్రి పదవి దిగిపోయిన తర్వాత అది ఎప్పుడైనా ఒక 1 వారం రోజుల లోపల నేను వెళ్ళి కాణిపాకంలో ప్రమాణం చేయాలనుకున్నాను. నిన్న దిగిపోయేటప్పుడు నిన్న అసెంబ్లీలో ప్రమాణం చేశాను, ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇప్పుడు అంటే కాణిపాకం వినాయకులు యొక్క ప్రసిద్ధి ఏంటంటే నిజ నిర్ధారణకి, సత్య ప్రమాణాలకు ఇది ఉన్నతమైన స్థానం. ఎవరైనా సరే ఇద్దరు చెబితే నువ్వు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేయమని ఛాలెంజ్ చేస్తారు, చేస్తే ఇంకా అది ఆ తప్పు చేసిన వాళ్ళు ఇంకా శిక్ష అనుభవిస్తారు, నాశనం అయిపోతారు. అందుకని నేను వచ్చి ఇవాళ హారతి కట్టబోతున్న దీపం వెలిగించి ఈ స్వామివారి సాక్షిగా మంత్రిగా అనైతికంగా అవినీతిగా 1 రూపాయి తీసుకోలేదు, తీసుకోబోను అని ప్రమాణం చేశాను. దీనికి డెఫినెట్గా నా దృష్టికి వచ్చిన అన్నిటినీ సరిచేస్తానని నా వంతు ప్రయత్నం చేశాను. అలాగే డిపార్ట్మెంట్లో టెండర్ విధానంలో నేషనల్ ఈ టెండర్స్ తీసుకొచ్చాం, పోస్టింగ్లు అలాగే ట్రాన్స్ఫర్లు ట్రాన్స్పరెంట్గా చేశాం. అలాగే ఎవరికైనా ఉద్యోగం వచ్చేయాలంటే ఇంటర్వ్యూలు లేకోకుండా మార్కుల ఆధారంగా అర్హులకు ఉద్యోగం వచ్చేట్టు చేశాం. అందుకని దాంట్లో కొందరు ఎవరైనా ఎందుకు నిజాయితీగా ఉంటారు, అది ఒట్టి అబద్ధాలు అని అవినీతి పనులు అనుకుంటూ ఉంటారు. ఇవాళ సొసైటీలో నిజాయితీ పనులు ఇంకా ఉన్నారు. నా వరకు నేను ఎందుకున్నానంటే, ఒకటి అది నాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఇచ్చి నేను చెప్పింది నా పయ్యాళ్ళు, నా పక్కనాళ్ళు, నా కిందాళ్ళు అందరూ వింటారు, నాకు సహకరిస్తారు. రెండోది నాకు ఈ స్థానం కల్పించిన పెద్దలు, రాజకీయ పార్టీ స్నేహితులు, బంధువులు, అలాగే శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు అందరూ గర్వంగా తలెత్తుకు ఉండాలి. నా గురించి నిజాయితీ పడని అందరికీ నేను అందరూ అనుకోవాలి, నాకు అందరూ అనేది నా కోరిక. ముఖ్యమంత్రితో అజాత శత్రువుగా పిలవబడే మీరు ఏదైతే ఉందో కాణిపాకం వరసిద్ధి వినాయక దగ్గర ప్రమాణం చేశారు, ఎలాంటి అక్రమాలు అవినీతి పాల్పలేదు. మీరు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ శాఖలో ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదా? ఎలాంటి తప్పు? తప్పు జరగలేదు అని, తప్పులో నాకు తెలిసి నేను తప్పు చేయలేదు, ఎటువంటి అనైతికానికి పాల్పడలేదు. గర్వంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాను ఉంటుంది. ఇందులో నా కుటుంబం కూడా నాకు అన్ని రకాలుగా సహకరించింది. 3 పిల్లల్లో 2 అమెరికాలో ఉన్నారు, ఉన్నతను కల్పించుకోలేదు. నా భార్య కూడా ఇవాళకి ఉన్నతమైన టీచర్ వృత్తిలో ఉంది. అందుకని నేను విన్నాను, ఈ అవినీతి ఎందుకు వచ్చిందని మీ మీద ఆరోపణలు అనొచ్చు. దానికి 4 కారణాలు: 1 జలసి, 2 రాజకీయ పార్టీ. నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను, వ్యతిరేకులు బురదజల్లే కార్యక్రమం చేస్తారు. అలాగే ఇక్కడ పూర్వం నుంచి అక్కడ అనైతికంగా సంపాదించేవాళ్ళు, సంపాదించుదాం అనుకునే వాళ్ళకు కూడా నేను అడ్డుపడుతున్నానని బాధ ఉంది. అందుకని నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఇది ఇవాళ పూర్వం నాకు ఏమీ లేనప్పుడు అది అవకాశాలు, మంత్రిగా అవకాశాలు ఉంటాయి, లేదా అవినీతికి అవకాశాలు ఉంటాయి. అవినీతి అంటే ఒక్కడే చేయడు, ఇచ్చేవాడు తీసుకునేవాడు ఉంటాడు, అది రుజువు చేయడం చాలా కష్టం. అందుకని ఎవరిని రుజువు చేయమంటారు, సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు అవినీతికి పాల్పడ్డారని మాకు అనుమానం ఉందని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. 3 ఏళ్ళ ఏదైతే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన శాఖ తనకు సంతృప్తి ఇచ్చిందని చెప్తున్నాడు. ప్రస్తుతం కాణిపాకం ఆలయంలో
కి వెళ్ళి ఆయన సత్య ప్రమాణాలు చేయడం జరిగింది. తాను శాఖ బాధ్యతలు చేపట్టని చెప్పండి, ఇప్పటి వరకు ఏదైతే ఉన్నారో ఎలాంటి అవినీతి అక్రమాలు చేయలేదని ఏదైతే ఉన్నారో కర్పూరం అంటించి కర్పూరం సాక్షిగా ప్రమాణం చేసేయాడు మంత్రి కామినేని శ్రీనివాస కొద్దిసేపు క్రితమే. మరోవైపు ఏదైతే ఉందో అధిష్టానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే తాము రాజీనామా చేయడం జరిగిందని, అలాగే మిత్రపక్షం టీడీపీగా తమతో పాటే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నాడు. కెమెరామెన్ చింతయితే శ్రీనివాస్, ఎన్టీవీ.